హిమాలయ దేశం నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో సుమారు 70 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి కావడంతో పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. ఇక దేశ రాజధాని కాఠ్మండుకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజర్కోట్లో భూకంప కేంద్రం గుర్తించినట్లుగా నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాల్లో ఇల్లు నేలమట్టమయ్యాయి. రూకం జిల్లాలో ఇల్లు కూలి సుమారు 35 మంది, బజర్కోట్లో 34 మంది మృతి చెందారు. రాత్రి సమయంలో భూకంపం రావడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయి. కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడి వెళ్ళలేకపోయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ సంతాపం ప్రకటించారు. 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 9000 మందిని బలి తీసుకుంది. ఇక నేపాల్ ప్రకంపనలు ఇటు మన దేశ రాజధాని ఢిల్లీని కుదిపేశాయి. రాత్రి 11:32 సమయంలో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. నేపాల్లోని బజార్కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. నేపాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భయంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడిపారు. మళ్ళీ ఎక్కడ భూకంపం వస్తుందో అన్న భయంతో రాత్రంతా రోడ్డుపైనే జాగరణ చేశారు. రాత్రి 11:32 ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. అదలా ఉంటే నెల రోజుల వ్యవధిలో ఇది 3 అతిపెద్ద భూకంపం పరిగణిస్తున్నారు అధికారులు. భూమి ఒక్కసారిగా కంపించడంతో అసలు ఏం జరిగిందన్న విషయం అర్థం కావడానికి సమయం పట్టిందని ఢిల్లీ వాసులు తెలిపారు. ఇంట్లో వస్తువులు ఒక్కసారిగా ఊగిపోయాయని తెలిపారు. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశామంటున్నారు. ఇక బీహార్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. 22వ తేదీన కూడా నేపాల్లో భూకంపం సంభవించింది. ఆ రోజున 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ సమయంలో భూకంప కేంద్రాన్ని ధాడింగ్లో గుర్తించారు. ఆ సమయంలో కూడా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. 15వ తేదీన కూడా హర్యానాలో భూకంపం సంభవించింది. ఆ సమయంలోనూ ఢిల్లీలో భూమి కంపించింది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి ఒక రెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నేపాల్తో పాటుగా ఢిల్లీలో కూడా పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? భూకంప తీవ్రత ఎలా ఉంది? హిమాలయ దేశం నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. అర్ధరాత్రి సంభవించిన ఈ భూకంపంలో దాదాపు 70 మందికి పైగా చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం వస్తుంది. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా నేపాల్ రాజధాని కాఠ్మండుకు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భూమి పొరల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించడంతో రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.4గా నమోదైంది. దీని ఫలితంగా చాలా చోట్ల ప్రధానంగా ఈ భూకంప కేంద్రం జజర్కోట్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్లుగా భూకంప కేంద్రం గుర్తించింది. అలాగే రుకుం జిల్లాలో దాదాపు దీని ఫలితంగా 35 ఇళ్లు నేలకూలాయి. అలాగే జజర్కోట్ లో కూడా 34 మంది చనిపోయినట్లు అధికార యంత్రాంగం చెప్తోంది. మొత్తానికి జజర్కోట్ లో ఈ భూకంప కేంద్రం ఉంది. పూర్తిగా ఈ రుకుం కోట్ అనేటువంటి వెస్ట్ అనేటువంటి జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో భూకంపం సంభవించడంతో అకస్మాత్తుగా ప్రజలంతా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఫలితంగా మృతుల సంఖ్య దాదాపు ఇప్పటికే 70కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. నిజానికి నేపాల్ అనేది హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఉంది. తరచుగా ఇక్కడ భూకంపాలు సంభవించడం అనేది ఒక పరిపాటిగా మారుతుంది. ప్రధానంగా ఈ టెక్టానిక్ ప్లేట్స్, ఏషియా యూరోపియా ప్లేట్స్ పరస్పరం రాపిడికి గురి కావడం వల్ల ఈ రకమైనటువంటి భూకంపాలు సంభవిస్తున్నాయని జియోలాజికల్ సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇది తరచుగా జరిగేటువంటి పరిణామం. దీని ఫలితంగానే హిమాలయ పర్వతాలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. సో చాలా యంగెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ గా హిమాలయన్ మౌంటైన్స్ చెప్తారు. సో ఇలాంటి హిమాలయ ప్రాంతాల్లో ఈ భూకంపం అనేది చాలా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది. 2015లో ఇప్పటికే 7.8 తీవ్రత వచ్చినటువంటి భూకంపంలో దాదాపు 10,000 మంది చనిపోయినటువంటి ఒక పెద్ద విపత్తు 2015లో చూసాం. సో ఆ తర్వాత ఈ రాత్రి అర్ధరాత్రి సంభవించినటువంటి భూకంపంలో దాదాపు 70 మందికి పైగా చనిపోయినటువంటి నేపథ్యంలో మృతి చెందినటువంటి వారి కుటుంబాలను మిగిలినటువంటి సహాయ చర్యలను చేసేందుకు నేపాల్ ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే రాత్రి కావడంతో ఈ సహాయ చర్యలకు కొంత ఆటంకం కలిగింది. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహాల్ మృతుల కుటుంబాలకు
సంతాపం ప్రకటించారు. చాలా చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. ఫలితంగా ఆ ప్రాంతాలకు ఎక్కడైతే ఈ భూకంపం సంభవించినటువంటి ప్రాంతం ఉందో, జజర్కోట్ అనేటువంటి ప్రాంతం వైపు చేరుకునేందుకు కూడా చాలా సమయం పడుతుందని స్థానిక అధికారిక యంత్రాంగం చెప్తుంది. సో మొత్తానికి ఈ భూకంపం కారణంగా కేవలం నేపాలే కాదు, నేపాల్ ఆనుకున్నటువంటి హిమ ఉత్తరాది రాష్ట్రాలు, మన దేశంలో ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలు, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్, హర్యానా ఇటువంటి ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఇక్కడ పెద్దగా ఎలాంటి నష్టం, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. ప్రజలు ఆ భూ ప్రకంపనల ప్రభావంతో కాస్త ఆందోళనకు లోనయ్యారు. మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందన్నతో రాత్రంతా కూడా కొద్దిమంది జాగారం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ నేపాల్ భూకంపం ఒక్కసారిగా ఇటు ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ప్రజలందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేసింది.